వైభవాన్ని రానున్న జీహెచ్ఎంసీ పట్టభద్ర ఎన్నికల్లో గెలిచి తీసుకొస్తామని మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గంలోకి మల్లాపూర్ డివిజన్ నుండి మహిళా నాయకురాలు ఎంమేరి ఉమామహేశ్వరి తీసుకున్నామని అశోక్ గౌడ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి, ఇప్పుడున్న ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుందని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు ఉంచుతామని తెలిపారు. మల్లాపూర్ ఉప నియోజకవర్గంలోని మల్లాపూర్ ఐదో డివిజన్ ఈరోజు సర్వసభ సమావేశం పెట్టుకోవడం జరిగింది. డివిజన్ మటుకు ఈ డివిజన్లో మనకు ఏదో తెలుగుదేశం పార్టీ పటిష్టమైన కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఇక్కడ గతంలో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ నుంచే మాకు మెజార్టీ వచ్చేది. దానికి అనుగుణంగానే ఇక్కడ మా డివిజన్ అధ్యక్షులు సోనం రాజేష్ గారు, ప్రధాన కార్యదర్శి మా దుర్గయ్య గారు వీళ్ళ నాయకత్వంలో ఎంతో గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలు, అదేవిధంగా ఫిబ్రవరి మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మీద మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, రేపు గ్రేటర్లో మనం వచ్చే నవంబర్లో డిసెంబర్లో ఎన్నికలు అంటా ఉన్నారు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనము ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని, మనకు ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ మన ఉప్పల నియోజకవర్గంలో, ఆ ఓట్ బ్యాంక్ని కాపాడుకుంటూ ఇంకా కొత్త ఓట్లని కూడా ఏ విధంగా మనం ఆకర్షణ చేయాలనే సంకల్పంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా కార్యకర్తలకు అందరు కూడా ఒక కార్యాచరణ ఇచ్చినాం. దాని ప్రకారం మేము ముందుకెళ్ళి రేపు గతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రదాత ఎవరంటే తెలుగుదేశం పార్టీ. ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ మేము తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ స్థానిక అప్పుడు శాసనసభలో మంత్రిగా ఉన్న దేవేందర్ గౌడ్ నాయకత్వంలో ఇక్కడ మనం అభివృద్ధి చేశాం కాబట్టి ఏదైతే పేరు మాకుందో ఆ పేరును కాపాడుకుంటూ మేము పార్టీని ముందుకు తీసుకోపోతాం. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసాము, కేసీఆర్ గారికి కానివ్వండి, ఇక్కడ కేటీఆర్ గారు ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు కూడా అసలు అభివృద్ధిని అనే పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు కూడా ఒక డివిజన్కు రూపాయి కేటాయించిన పాపాన పోలే 5 సంవత్సరాల్లో. గతంలో మేము తెలుగుదేశం అధికారంలో ఉన్న కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఒక్కొక్క డివిజన్కు ప్రతి సంవత్సరం 50 కోట్ల లేదు 50 లక్షల నిధులు ప్రతి సంవత్సరము ఇక్కడ మాకు అలొకేషన్ అయ్యేది. అవేంటి అంటే మేము కట్టే ట్యాక్స్ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ కడతామో అందులో నుంచి కంపల్సరీ మాకు అలొకేషన్ ఉంటుంది. ఆ విధంగా మాకు ఈ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు మా నిధులన్నీ తీసుకొని పోయి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. జిహెచ్ఎంసీ నిధులు 400 కోట్ల నిధులు తీసుకుపోయి ఆర్టీసీకి పెట్టడం జరిగింది. ఈరోజు జిహెచ్ఎంసీలో ఏదైతే పనులు చేశారో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తానికి నిధులు లేని పరిస్థితి ఉంది కాబట్టి మేమందరినీ ఇవన్నీ వీటినన్నింటిని మేము ప్రజల వద్ద తీసుకొని పోయి రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఇక్కడ మా జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ ఉన్నాను.